జగన్నాథ్ మహాప్రసాదం ఎంత ప్రత్యేకమైనదంటే, దేవతలు కూడా మహాప్రసాదాన్ని ఆస్వాదించడానికి జగన్నాథ్ పురి వస్తారు జగన్నాథ్ మందిరంకి. సువార పండ అంటారు ఇక్కడ వంట చేసేవాళ్ళు, వాళ్ళకు 5,000 మంది ఉంటారు. రోజుకి 500 మంది అయినా వంటశాలలో పనిచేస్తారు. నీళ్లు తీసుకురావడం, కూరగాయలు కట్ చేయడం, వంట చేయడం. ఆ తర్వాత మళ్ళీ వంట చేసిన వాళ్ళ పరంపరలో వాళ్ళే అవి హోల్సేల్గా కొనుక్కుని ఆనంద్ బజార్కి తీసుకెళ్ళి అమ్ముతారు. ఒకరోజు ఏమైందంటే చాలామంది విపరీతంగా జనాలు రావడం, ప్రసాదాలన్నీ కూడా అయిపోయి రాత్రి ఇంకొక ప్లేట్ మిగిలింది. అప్పుడు ఒక అందమైన యవ్వనంలో ఉన్న, ఎంత తేజస్సుతో ఉన్న ఒక మనిషి వచ్చాడు. ఏమైనా నాకు ప్రసాదం ఇవ్వంటే, సరే తీసుకోండి ఈ ప్లేట్ తీసుకుని తినండి అని చెప్పి ఇచ్చేసాడు. అయితే ఆ ప్లేట్ తీసుకుని అలా పక్కకి వెళ్ళి ఆ తేజస్సుతో ఉన్న అందంగా ఉన్న వ్యక్తి ఆ పక్కకి వెళ్ళి తినేసాడు. తినేసి అలా వెళ్ళిపోతున్నాడు, టెంపుల్ నుంచి బయటికి వెళ్ళిపోతున్నాడు. ఈ పండ చూసాడు, డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోతున్నాడు అని వెనకాల వెంబడించాడు. ఓయ్ ఆగు బాబు, ఓయ్ ఆగు, నా ప్రసాదం తినేసి వెళ్ళిపోతున్నావు నువ్వు అని అరుస్తున్నాడు. వినిపించుకోకుండా వెళ్ళిపోతున్నాడు అతను. సింహద్వారం బయటికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన అయ్యా ఆగవయ్యా ఆగవయ్యా అన్న వినిపించుకోవట్లేదు. కానీ పండ ఒక విషయం గ్రహించాడు, ఆ వెళ్ళిపోతున్న వ్యక్తి కాళ్ళు రెండు పాదాలు కూడా నేలకు టచ్ అవ్వట్లే. ఆ వెళ్ళిపోతున్న వ్యక్తి చాలా తేజస్సుగా ఉన్నాడు, కిరీటం ధరించున్నాడు, ఆభరణాలు ధరించున్నాడు. సామాన్యుల్లా లేడే అనుకున్నాడు ఈ పండ. అనుకుని దయచేసి ఆగండి ఆగండి, దయచేసి ఆగండి, మిమ్మల్ని చూడాలి, మీరు ఎవరు సామాన్యుల్లా లేరు, మీరు ఎవరో నాకు తెలియాలి, ఆగండి ఆగండి అని బతిమాలాడు. బతిమాలితే అతను సరే అని ఆగి నవ్వి వెనక్కి తిరిగి చూశాడు. ఏంటండి మీరు ఎవరు, అసలు ఎంత తేజస్సుగా ఉన్నారు, అసలు ఏ మీరు ఎవరు అని అడిగితే అప్పుడు ఆ వ్యక్తి అన్నాడు, నేను ఇంద్రుణ్ణి, స్వర్గలోకాధిపతి అయిన ఇంద్రుణ్ణి, నేను దేవతలకు అధిపతి అయిన ఇంద్రుణ్ణి అని చెప్పాడు. ఇంద్రుడు ఇక నా ప్రణామాలు స్వీకరించండి అని వెంటనే కింద పడిపోయి దండవత్ ప్రణామం చేశాడు. మీరు ఇంద్రుడైతే ప్రసాదం తినడానికి వచ్చారు, చాలా సంతోషం, మీరేం డబ్బులు ఇవ్వక్కర్లేదు నాకు, కానీ ఇంద్రుణ్ణి కలిసే నన్న ఆనందం నాకు ఉంది, కానీ నేను నలుగురికి చెప్పుకోవాలి కదా, ఎవరు నమ్మరు మిమ్మల్ని చూశానంటే, నాకు ఏదో ఒకలాగ చిన్న వరం ఇచ్చి నేను ఇంద్రుణ్ణి చూశాను అని వాళ్ళకి నమ్మకం కలిగలేదు, ఏదో ఒకటి చేయండి అని అడిగాడు ఈ పండ. ఇంద్రుడు అన్నాడు, సరే నీకేం వరం కావాలో నువ్వే ఆలోచించి చెప్పు అన్నాడు. ఈ పండ అన్నాడు, మీరు ఇంద్రుడు కదా, మీరు వర్షాలు కురిపిస్తారు, నాకు వరం ఇవ్వండి, నేను ఎక్కడ వర్షం పడాలి అనుకుంటే అక్కడ వర్షం పడాలి. సరే అని ఇంద్రుడు నవ్వి ఓ మంత్రం ఇచ్చాడట. తర్వాత రోజు ఆనంద్ బజార్లో మిగతా పండాలందరిని పిలిచి, నేను రాత్రి ఇంద్రుడు వచ్చాడు తెలుసా, ఇంద్రుడికి నేను ప్రసాదం పెట్టాను, జగన్నాథ్ మహాప్రసాదం అని వాళ్ళ మిత్రులు చెప్తే ఆ మిగతా పండాలందరూ అంటారు, అవునా ఇంద్రుడు వచ్చాడా, నీ దగ్గర ఏమైనా డబ్బులు అప్పు తీసుకున్నాడా అని జోకులు వేస్తున్నారు. అయ్యో మీరు అలాగా జోకులు అయ్యొద్దండి, నేను నిజంగానే ఇంద్రుని చూశాను, మీరు నమ్మరేంటి అంటే, ఆహా ఇంద్రుని చూసావు, ఇంద్రుడు మరి నీ దగ్గరికి వచ్చాడు ప్రసాదం తినడానికి, ఇంకెవరు దొరకలేదు పాపం ఇంద్రుడికి, స్వర్గం నుంచి వచ్చేసాడు అని మళ్ళీ జోకులు వేస్తాడు. నాకు ఇంద్రుడు వరం కూడా ఇచ్చాడు, నేను అది చూపిస్తే మీరు నమ్ముతారా అని అన్నాడు. ఇంద్రుడు వరం ఇచ్చాడు, ఏ వరం ఇచ్చాడు, నేను ఎక్కడ వర్షం పడాలని కోరుకుంటే అక్కడ వర్షం పడుతుందని వరం ఇచ్చాడు, అయితే ఇక్కడ ఆనంద్ బజార్లో వర్షం పడాలని కోరుకో అన్నాడు. ఇతను వెంటనే కళ్ళు మూసుకుని ఇంద్రదేవా వర్షం ఆవాహయామి అని అలా మంత్రం చెప్పాడు. వెంటనే పైన బేగాలు వచ్చేసాయి, ఒక్క ఆనంద్ బజార్లో మాత్రమే వర్షం పడుతుంది, ఉపవనంలో వర్షం లేదు, కోయిలు వైకుంఠలో వర్షం లేదు, జగన్నాథ్ మందిరం గోపురం పైన వర్షం లేదు, ఒక్క ఆనంద్ బజార్లో మాత్రం వర్షం పడుతుంది. వెంటనే ఈ పండాలందరూ ఆపు 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 అని ప్రసాదాలు తడిసిపోతాయి ఆపేశారు. ఈ పండాలు ఆశ్చర్యపోయారు, నిజంగానే ఇంద్రుడు వచ్చాడు అన్నమాటని. ఈ విషయాన్ని రాజుగారికి చెప్పేశారు, గజపతి మహారాజు గారికి చెప్పేశారు. గజపతి మహారాజు గారు కూడా ఆశ్చర్యపోయారు, నువ్వు ఇంద్రుడిని కలిసావా, నువ్వు ఎక్కడ వర్షం పడాలని కోరుకుంటే అక్కడ పడిపోతుంది, అయితే నా సభలో వర్షం కురిపించన్నారు. ఇతను వెంటనే కళ్ళు మూసుకుని ఇంద్ర వర్షం ఆవాహయామే అన్నారు. పెద్ద పెద్ద మేఘాలు వచ్చేసి ఆ భవనంలోకి ఒక్కసారిగా వర్షం దడదడలాడించింది, మొత్తం భవనం అంతా వర్షం కురిసిపోతుంది, లోపల భవనం లోపల కూడా వర్షం పడిపోతుంది. వెంటనే రాజుగారు పాప అయ్యా వర్షం పడిపోతుంది, నిజంగానే వర్షం పడుతుంది, నువ్వు ఇంద్రుని కలిసావు, నువ్వు ఇంద్రుని కలిసావు, ఈ రోజు నుంచి నీ పేరు మేఘమాలయ సువర్, అంటే మేఘాలని కంట్రోల్లో పెట్టుకున్న పండావి నువ్వు, నీ గుర్తుగా సువారపీఠ అనే కొత్త ప్రసాదాన్ని నేను మందిరంలో ప్రవేశపెడుతున్నా. వృద్ధాలతో తయారు చేస్తారు పంచదార, కొబ్బరికాయ, నెయ్యి ఈ నాలుగుతో తయారు చేసిన అది, మీరు కూడా జగన్నాథ మందిరం వస్తే తినచ్చు, ఎప్పుడో కానీ దొరకదు, అప్పుడప్పుడు దొరుకుతుంది అది, దాని సువారపీఠ అంటారు సువారపీఠ. రాజుగారు ఎక్కడే వచ్చింది ఇంద్రుడు చూపించంటే తీసుకెళ్ళి చూపించాడు స్వర్గద్వార దగ్గర, ఎక్కడైతే ఇంద్రుడు విమానం ఎక్కి వెళ్ళిపోయాడో అక్కడ గీత గీసించాడు. అప్పుడు రాజుగారు అన్నారు, శాస్త్రం ప్రకారం ఇక్కడే బ్రహ్మదేవుడు వచ్చింది, ఇక్కడి నుంచే జగన్ మందిరం వచ్చి ప్రతిష్ఠించి మళ్ళీ ఇక్కడి నుంచే వెళ్ళిపోయాడు, అందుకని ఈ ప్రదేశం
స్వర్గద్వార్, స్వర్గద్వారంలో శరీరాన్ని దహనం చేయడం వల్ల స్వర్గంలో వెళ్తారు. కనీసం స్వర్గం వెళ్తారు. మళ్ళీ జంతువుల్లో వాటిలో పుట్టాల్సిన అవసరం ఉండదు. వాళ్ళ పాపాలన్నీ భస్మం అయిపోయి కనీసం స్వర్గలోకం వెళ్తారు. వాళ్ళు గోలోకం వెళ్ళాలి అని కోరుకుంటే గోలోకం కూడా వెళ్తారు. ఇది స్వర్గద్వారి యొక్క లీల, మహాప్రసాదం యొక్క ప్రత్యేకత. దేవతలు కూడా మహాప్రసాదాన్ని ఆస్వాదించడానికి స్వర్గం నుంచి దిగి వస్తారు. జై జగన్నాథ్, హరే కృష్ణ.